రేయ్ ఆడుకుందాం దారా. రేయ్ గుద్దుతే గుర్తావు చెప్తున్నాడు. అవుటోటాడం దారా. రేయ్ బీపీ చెప్పకు కొట్టుకుందామారా. రేయ్ నేను పోరని కాదురా, నీకన్నా పెద్దోన్ని. నేను కూడా చిన్నోన్ని కాదు, ఫిఫ్త్ క్లాస్, నీకంటే పెద్దోన్ని రా. రేయ్ నిన్ను కొడతారా. రేయ్ పోరడరాడు అన్నాడు. కరెక్ట్ అన్నారు. మీరు నందినికి ఏమవుతారండి? దూరపు చుట్టాన్ని అవుతాను. అయ్యి బాబాయ్ చుట్టాలండి మీరే. మీరు ఇంకా 10,000 ఇమ్మనుకున్నానండి. ఉందా? అది అది పిట్ట 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 అగో పిట్ట పిట్ట దొరికి దొరికిపోయానే. మీ డబ్బులు అలా జారిపోయాయండి, ఇలా తీసి మీకు ఇచ్చేలోపు మీ కళ్ళు పెద్దవి చేసుకుందండి. మానభంగం చేసేలా చూస్తున్నారండి. కళ్ళు పెద్దవి చేస్తే ఎవరు భయపడరండి ఇక్కడ. ఈ 100తో పాటు ఇంకో 100 ఉంటాయి చూడు. ఇది తప్పు, ఇది తప్పు అన్నా. చుట్టాలు ఎలా ఉండాలో అలానే ఉన్నారండి. ఏటి 100 అరే సిద్ధు, నువ్వేమన్నా ఆడపిల్లవారా? ఎన్నిసార్లు ఫోన్ చేయాలరా నీకు? జల్దీ రారా నాయన. పక్కకే ఉన్నారా అయినా అవసరమారా నేను రావడం? అవునరా, నువ్వు రాకపోతే ఇక్కడ పనులేం జరగనట్టు. ఎంత బ్యూటిఫుల్ లైఫ్ ప్లాన్ చేసుకుందిరా, జాబ్ అని, పేరెంట్స్ని చూసుకుందామని, ఇండిపెండెంట్ లైఫ్ అని, సడన్గా పెళ్ళేందిరా. మనకే ఇట్లా అనిపిస్తే నందినికి ఇంకెట్లా అనిపిస్తుందిరా. దాని ముఖం నేను చూడలేనురా. మన ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో దావత్ అంటే ఎట్లుండాలరా కదా. నడురి 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 దా నడు. మా మమ్మీ డాడీకి అసలుకి ఇదంతా ఇష్టమే లేదు. కడ చుట్టాలు ఉన్నారు చూడు, వాళ్ళందరినీ కట్ట కలిపి సముద్రంలో పడేయాలంత కోపం వస్తుంది. నా జీవితంలో ఏమవుతుంది, నా జీవితంలో ఏం జరిగింది, నా పెళ్ళెప్పుడు చేయాలా, ఇదే మా చుట్టాలు జీవిత లక్ష్యంగా పెట్టుకున్నారు. మా చుట్టాలన ఏయ్ బూతులు మాట్లాడుతున్నావేంది? ఏంద్రా మీ అబ్బాయిలకే వస్తాయా బూతులు, మా అమ్మాయిలకు రావద్దా? నీకు పెళ్లి చేసి పంపించే కాడికి ఎందుకే చదివిపీయడం, నీకు లేనిపోని ఆశలు పెట్టడం, నీ కాళ్ళ మీద నువ్వు బతుకు అని పెద్ద పెద్ద డైలాగులు కొట్టిండు కదా మీ డాడీ. ఛా, లాస్ట్కి రూపాయికి కూడా పనికిరాని ఆ చుట్టాల మాటలు పట్టుకొని నీ జీవితాన్ని తీసుకొని వాళ్ళ చేతిలో పెట్టడం, వాళ్ళు చెప్పినట్టు మీ ఇంట్లోళ్ళు కూడా గొర్రె లెక్క తలూపడం. అందరు బాధపడుతున్నారేటి, సర్లే మనం కూడా బాధ కొట్టాలి. హే హాయ్. ఎల్రా, అందరు బాధపడుతున్నారు, నువ్వు కూడా బాధపడు. రే ఢిల్లి. హాయ్ బ్రో. హాయ్ బ్రో. యా తెలుసు తెలుసు, మేము వచ్చినప్పటి నుంచి తను నిన్నే కలవరిస్తుంది. సిద్ధు వచ్చాడా సిద్ధు వచ్చాడా అని వాళ్ళ మమ్మీని 10 అడిగింది. హే హాయ్ చిచ్చు, ఏం పేరు నీ పేరు? గంగు, గంగుబాయ్. ఏ క్లాసు? సరే సరే మీరు మాట్లాడుకోండి, ఐఎమ్ లీవింగ్. అమ్మో ముద్దు వచ్చు కదే, పోనీ పెళ్లి చేసుకుందామా?
పంది. రే బాలరాజు. అన్నా సిగ్గుందారా నీకు? నా దగ్గర పైసలు తీసుకుని ఎన్ని దినాలైంది అన్నా? అన్నా ఇచ్చే ఉద్దేశం ఉందా లేదా? మొన్ననే హాస్పిటల్ నుంచి వచ్చినా అన్నా. ప్లీజ్ అన్నా, నాకు కొంచెం టైం ఇయ్యన్నా, వచ్చే నెల ఇచ్చేస్తా అన్నా. ఎప్పుడు ఇస్తారా పైసలు? ఎప్పుడు ఇస్తా అన్నా? ఎప్పుడు? ప్లీజ్ అన్నా, ఇచ్చేది ఇచ్చేస్తా అన్నా. కాల్ రద్దులండి. ఏమైంది డాడీ? అది నాకు ఇవ్వాల్సిన 22,000 కోట్లు మరీ తిరుగుతున్నాడు. నీ డబ్బులు నీకు ఇచ్చేస్తా అన్నా. ఎప్పుడు నువ్వు ఇచ్చేది? వచ్చే నెల ఇచ్చేస్తా అన్నా. ఇంట్లో పరిస్థితి బాగాలేదన్నా, నాకు కూడా మొన్ననే ఆపరేషన్ అయిందన్నా. అరే బాయ్, నీ ఇంట్లో పరిస్థితి బాగోకపోతే ఎందుకు ఆపరేషన్ అయితే నాకెందుకు రా బాయ్? మా ఇంట్లో పరిస్థితి కూడా బాగాలేదు. డాడీ మొన్నటి వరకు హాస్పిటల్లోనే ఉండే అంకుల్, హెల్త్ అస్సలు బాగాలేదు అంకుల్. రే గవ్వని, నాకెందుకు రా బాయ్? నా పైసలు నాకు కావాలా? మీరు పైసలు ఇచ్చేదాకా మీ అయ్యా నుంచి కదలనియ్యా, అంతే. రే నీలాంటి వాళ్ళని ఇంతమందిని చూసినా నా పైసలు ఎట్లా వసూలు చేసుకోవాలో నాకు తెలుసు. చూడండి అన్నా, ఈయన పేరు బాలరాజు. మస్తు అవసరం ఉందని నా కాడ 22,000 అప్పు చేసిండు. ఆటితో తాగి తందనాలు ఆడాడు. ఇప్పుడు అడుగుతూ ఉంటేనేమో తప్పించుకొని తిరుగుతున్నాడు. నీలాంటి తాగుపోతాడు కప్పివ్వటం నా అదిరా తప్పు. హాస్పిటల్లో జాయిన్ అయినావు కదా, ఆడే సవాల్సింది. నేనిస్తా, నాకు కొంచెం టైం ఇయ్యాడు చాలు. ఆడి కొడుకువి, నిన్నెట్లా నమ్ముతా? సరే ప్రూఫ్ ఉండాలి కదా, చెప్పు. నువ్వు మీ డాడీ లెక్క కొడితే చెప్పు. నేను సిద్ధు. మా డాడీ భాస్కర్ గారి దగ్గర 22,000 తీసుకున్నారు. అవి నేను నెలలోపు ఇస్తానని. ఈ వీడియో సాక్షిగా నెలలోపు తిరిగిస్తానని చెప్పు. ఒక నెలలోపు ఇస్తానని వీడియో సాక్షిగా చెప్తున్నా. ఏం బాలరాజు, నిన్నటిదాకా నువ్వు, ఇప్పుడేమో నీ కొడుకు. చూద్దాం ఆడేం బిగుతాడు. పైసలు ఇవ్వకపోతే చెప్తా బిడ్డ. అరే లడరాడ్ కాల్ చేసిండా? నేను రానని చెప్పినారా? అరే మనం పైసలు పెట్టాల్సిన అవసరం లేదురా, అయినా పుక్కట్లొచ్చే మందు తాగితే ఆ కిక్కే వేరుంటది. పోదాం నాడు. మందేంద్రా మందు, చల్ నేను రాను, నాకేమొద్దు. అరే నువ్వు కోబే. అరే మాట్లాడుతుంటే కాల్ కట్ చేసినావేంద్రా, ఎందుకంత గుస్సా అవుతున్నావు? అరే రోడ్డు మీద మా డాడీ ఇజ్జత్ తీసిండు రావాడు, అప్పు చూపించే నరకమే వేరుంటదిరా. మాటలు రానడుతుని కూడా బూతులు మాట్లాడిపిస్తుంది రా అప్పు. ఒక్క సెకండ్ అంకుల్ గాని చంపేద్దాం అనుకున్నారా? సిద్ధు గరంగా బాప్ చెప్పు, కొట్టిదమ్మా, మనకు తెలిసిన అన్నవాళ్ళు ఉన్నారు. ఏ ఒక్కరా సిద్ధు, పైసలు కాడ ఎవరైనా ఇట్లానే ఉంటారా? అయినా నీ సిచ్యువేషన్ అనుకు అవసరం లేదు, తీసుకున్న పైసలు కట్టాలి లేకపోతే అన్నమాటలు వడాలి. రే రిచర్ ముస్కరా, వస్తే బెయిల్ లేకపోతే జైల్. కాలు నువ్వు అను చంపేద్దాం. ఒరే గొల్లిగల్లారా, లేట్ అయిపోతుందిరా, నీ స్టార్ట్ అయిపోను, మీరు బేరండి. ఏంటే? అరే సిద్ధు నువ్వు వచ్చేరా, ఏం దాగకు, జర ఎంటర్టైన్మెంట్ అయితో, తర్వాత ఆటోమేటిక్గా సొల్యూషన్ వచ్చేస్తుంది. ఏమంటున్నా ఇంటున్నావా? రే సిద్ధు గుడిపైన గిరక, నా గుడ్డుగా నా దొరక, అంకుల్ వాడిని చంపేద్దాం రా. రే ఊకోరా గుడ్డుగా, నడురా స్టార్ట్ గండి. ఎవరన్నా నమ్మాయిని వీళ్ళు కదరా. అయినా వాళ్ళు వచ్చినా నువ్వు చేసేదేముందిరా గుడ్డుగా. రే you
ఎందుకన్నా ఈ పార్టీ? ఎగ్జామ్స్ అయిపోయినాయి కదరా. అరే అవులే, ఫెయిల్ అవుతాం అని తెలుసు కూడా ఎందుకురా ఈ పార్టీ? పైసలు బొక్క. అరే నా పైసలు అయితే బొక్క, నీ పైసలు కాబట్టి బొక్క ఎందుకురా? జామ చెట్టు కాస్తాయి జామకాయలు, జామకాయలు. నీ నోట్లో పెడతా నేను, నీ నోట్లో పెడతా నేను జామకాయలు, జామకాయలు. హాయ్ బాబా, ఒరే అర్జెంట్ దాహం అవుతుందిరా, మొదలెడదామా? ఇంకా వస్తున్నారు. ఆలస్యంగా నాకెందుకే, ముందు నేను మొదలెడతాను. హే అరే గోలిగా, మంది మీద కానీ చేసావంటే నీ నిమ్మకాయలు కోసేస్తాను. ఒరే ఇల్లరా. ఎంత అగర్రాడు ఆఫీసేసాడు. ఆఫా? అరే డేలే బట్టలు ఇప్పురా. బట్టలు ఏంటి ఎరా, ఆడు బట్టలు ఇప్పుతానంటాడు ఏటాడు? ఏ ఇప్పవా? ఏ లే నేను ఇప్తా. ఈ ఆప్టికెట్ గాని ఎందుకు తీసుకొచ్చిర్రా? అది నోరా డ్రైనేజ్ ఆపే, నాకన్నా కలిసిగా మాట్లాడుతున్నావు. రండి. ఇవాళ నాకు జురాసిక్ పార్క్ సినిమా చూపించేటట్టు. రే లజ, 2 నిమిషాలు ఈ పిల్లారు తీపిచ్చేరా. ప్రేమికుల దినం రోజు నీ పిల్లతోని ఏం చేసినావు? నిన్ను బ్లాక్ లిస్ట్ లో పెట్టేంత పని ఏం చేసినావురా? కొరగుంటాడు కన్నా, నీ బర్త్డే వస్తుంది, నా బర్త్డే వస్తుంది, కోసింత సేవ్ చేసుకోరా అని చెప్పిందిరా. ఒలే గుంట, వాలంటైన్స్ డే వస్తుంది కదా, నువ్వు కూడా సేవ్ చేసుకో అని చెప్పానురా. అంతే నా మందేది రెడ్ బుల్ ఉన్న నా మిక్సింగ్ ఏది? సిదు ఏమరా థమ్సప్ తాగుతున్నావు? నాకున్న టెన్షన్లకి వాటర్ దాయితేనే కిక్ ఎక్కేస్తుందిరా. మళ్ళా ఇది కూడా దాయినని అనుకో, డబుల్ కిక్ ఇస్తుంది. మనకది వద్దు. కాదు నువ్వు రాహుల్ గారిని చంపేద్దాం. నీ లవ్ స్టోరీలా ఆడేం చిన్నప్పుడు స్కూల్ ఊడిపోవాలని కోరుకున్నా, ఏం చేయలేవు. సరే వదిలేసేయి. 10th లో 10/10 అడిగినా, అప్పుడు ఉలుకులేదు పలుకు లేదు. మంచి ఫ్రెండ్స్ ని అడిగినా, ఎల్లప్పుడు వాళ్ళని ఇచ్చినావు. ఒక్క సిద్ధు వారు తప్ప. అరే గంగు, ఏంద్రా ఇది? అరే కుట్టే కావాలా? నార్మల్. ఓకే రే గంగ, పెద్దలకు ఎక్స్పెక్ట్ చేయడం తెలీదురా. సరే ఫ్రెండ్, రెస్పెక్ట్. అరే గంగు ఇట్రా. కమింగ్ కమింగ్, ఐ లవ్ యూ. సిద్ధు చెప్పింది వాటి వదిలేస్తున్నా రే కన్నా. Mm-mm-mm.
నాకెవరితో ఒకేరా సరేరా రెస్పెక్ట్ అమ్మాలంటే రెస్పెక్ట్ ఓకే వికెట్ అవుట్ రా ఏం లేవంటే సిద్ధుగా అంది అంత ఇష్టం ఉంటే చెప్పొచ్చు కదరా ఇంకెన్ని రోజులు దశ పెడతావు ప్రేమిస్తే సరిపోదు కదరా దాన్ని నిలబెట్టుకోవడానికి డబ్బులు కూడా కావాలి ముందైతే చెప్పు రాదురా తను నన్ను అడిగిందిరా కానీ నేనే అవును ఫీలింగ్స్ ఉన్నాయి అని స్ట్రాంగ్గా చెప్పలేకపోయినా అదే ఎందుకు అంటున్నా కళ్ళ ముందు బాధ్యతలు కనిపిస్తున్నాయిరా మా అమ్మ నాన్న కష్టాలు నా ఇంట్లో పరిస్థితులు నన్ను నాలాగుండనిస్తలేవురా అయితే ఆ పిల్లిగా నీ లైఫ్లోకి రాదు అంటున్నా నేను సంపాదించడం మొదలుపెట్టినీరా నా పర్సు దాకొచ్చింది లైఫ్లోకి తెచ్చుకోలేనా హలో కొంచెం చిన్ డౌన్ తీసుకుందాం తీసుకుందాం కొంచెం అప్ ఓకే ఓకే ఫ్రీజ్ 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 బ్రో కొంచెం వెరైటీ ఉండాలి చిల్సు ఓకే బ్రదర్ షూర్ రెడీ స్మైల్ వెరీ నైస్ వెరీ బ్యూటిఫుల్ ఇంకొంచెం బ్రైట్ గా స్మైల్ ఇంకొంచెం నైస్ సూపర్బ్ వావ్ వాట్ ఎన్ ఎక్స్ప్రెషన్ సూపర్బ్ మైండ్ బ్లోయింగ్ బ్రో మేము ఇంక ఎక్స్ప్రెషన్ ఇవ్వలేదు బ్రో క్యాండిడ్ బ్రో ఓ ఒక 2 మినిట్స్ బ్రేక్ హాయ్నా ఏ సిద్ధు వాట్సప్ సిద్ధు ఎలా ఉన్నావు బాగున్నానా వెడ్డింగ్ సీజన్ కదా బాగా బిజీగా ఉన్నాను జాయిన్ అయిపో నువ్వు కూడా వర్క్ నేర్చుకోవచ్చు ఎక్స్పీరియన్స్ తెచ్చుకోవచ్చు డబ్బులు కూడా అర్న్ చేయొచ్చు ఏంటి డబ్బులు అనగానే బ్రైట్ అయిపోయావు యశ్వంత్ ఆ బ్యాగ్ తీసుకురా ఓకే అన్న అలా నేను ఎప్పటి నుంచి రావాలన్నా ఇప్పుడే వెళ్ళి కార్లో ఎక్విప్మెంట్ ఉంది తీసుకొచ్చే కమాన్ మ్యాన్ గో రెడీ రెడీ గైస్ చలో లెట్స్ స్టార్ట్ సిద్ధు అన్న ఇదేంది దుప్పట్లు ఎక్కుంది పోస్ట్ చేంజ్ ఓకే సిద్ధు లైట్ పెట్టు అన్న లైట్ సరిగ్గాయి సిద్ధు లైట్ సిద్ధు సరిగ్గాయి ఫోకస్ నేను ఎలా ఉన్నా బేబీ మస్తున్నావు రిఫ్లెక్ట్ చేయడం కూడా రాదా నీకు ఇలా ఇలా పట్టుకో ఆయన మొహం మీద లైట్ వచ్చేటట్టు పట్టుకో సరిగ్గా ఫోకస్ అలాగే పట్టుకో రెడీ సార్ రెడీ మేడం మూడ్ షిట్ లైట్ సరిగ్గా పట్టుకో సిద్ధు అబ్బా హే లోకి ఏంటమ్మా సుజాతమ్మా ఎట్లా నడుస్తుంది దుకాణం ఏదో నడుస్తుంది చందు ఏం కావాలి 2 కిలోలు టమాటీ అమ్మా
అయినా సిద్ధుగాడు ఉన్నాడు కదమ్మా, వాడున్నంత వరకు నీకు ఏ లోటు రాదులే. వానికి ఏం తెలుసు చందు, చిన్న పిల్లగాడు. అట్లా అనుకోకమ్మా, ఇంట్లో డబ్బులకి ఇబ్బంది ఉందని వాడిది వాడు సంపాదించుకోవాలని క్యాటరింగ్ బాయ్గా కూడా వచ్చింది వాడు. పాపం వాడికి పనిరాక తన్నులు కూడా తిన్నాడు. లోపల వాడికి తెలియకుండానే కుటుంబ బాధ్యతలు నేనే చూసుకోవాలి ఆ ఫీలింగ్ వచ్చింది చూసావు. కొంతమందికి అది ఎంత వయసు వచ్చినా రానే రాదు, కానీ నీ కొడుకుకి చాలా ముందే వచ్చింది. మమ్మే, నీ చైన్ ఒక 1-1.5 మంత్లో విడిపించేస్తా. నేనే వాడి పైసలను ఆగం చేసిన. ఏం చేసినావు? నేనేం చేసిన? నేనేం చేయలేదు, నేనేం చేయలేదు. ఇవి పైసలు తీసుకో, తీసుకో. నేనేం చేయలేదు. నాన్న సిద్ధు, రిఫ్లెక్టరే పట్టుకోవడం రాలేదు, కెమెరా ఎప్పుడు హ్యాండిల్ చేస్తావు? అన్న, నాకు అది పట్టుకోవడమే రాదన్నా, కెమెరా అయితే పర్ఫెక్ట్గా హ్యాండిల్ చేస్తానా. యశ్వంత్, ఆ కెమెరా ఇవ్వు. సిద్ధు, ఓ ఫోటో దింపు. మంచి దిగాలి నాది. రెడీ, స్మైల్. వావ్, సో నైస్. మోర్ స్మైల్, మోర్ స్మైల్. క్యూట్. చూపి. ఇంతకీ నేనెక్కడున్నా? ఉన్నారు కదన్నా. చూపి. అన్నా, కెమెరాలోనే ఏదో ప్రాబ్లం ఉందన్నా, మొత్తం బ్లర్ బ్లర్ వస్తుంది. మీరు సర్వీస్కి ఇవ్వలేరు కదా. నానా సిద్ధు, నీ దగ్గర చాలా కాన్ఫిడెన్స్ ఉంది, దానికి వర్క్ తోడైందనుకో నెక్స్ట్ లెవెల్ వెళ్ళిపోతావు. పని నేర్చుకో, డబ్బులు ఆటోమేటిక్గా వస్తాయి. రేపు లెన్స్ల గురించి నేర్పిస్తాను. ఒక్కొక్క లెన్స్ తోటి ఒక్కొక్క యూజ్ ఉంటుంది. మన ఫోటోగ్రఫీ ఫీల్డ్లో లెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. వాటిని ఒక గర్ల్ ఫ్రెండ్లా చూసుకోవాలి, ప్రేమగా, చాలా కేర్తో. సిద్ధు, 70-200 లెన్స్ మిస్సింగ్. నా దగ్గర ఉంది, క్యాచ్. రే రే, ఇప్పుడే కదా చెప్పింది లెన్స్ ఎంత ఇంపార్టెంటో, వెళ్ళి ఇచ్చేసి రాపో. అన్నప్పుడు అంతే అంటా నువ్వే. పట్టుకో. అమ్మా, ఏం తింటావురా? ఏది ఉంటుంది పెట్టు. ఆమ్లెట్ వేయాలనా? గుడ్లుంటే ఇవ్వు, మళ్ళీ గుడ్లు తీసుకొస్తే వేస్తా, తెచ్చుకోపో అని అనకు, నాకు ఓపిక లేదు, ప్లీజ్. నువ్వు తింటా అంటే చెప్పు, పోయి తీసుకొస్తా, దాంట్లేముంది? అబ్బో, ఆ తర్వాత కానీ. ఇగోబట్ ఎక్కడివి రా? కెమెరా వర్క్లో జాయిన్ అయినని చెప్పినా కదా, అక్కడిచ్చారు. ఎంత వర్క్ నేర్చుకుంటే అన్ని డబ్బులు వస్తాయి. కాలు చేతులు వాడుకోపో, తిందు గాని. మమ్మీ, అసలే నీ ఫోటోగ్రఫీ వర్క్ నేర్చుకోగలుగుతానంటావా? నాతో నైతదంటావా మమ్మీ? నీకెంత కువరా, ఒక్కసారి చూపిస్తే చాలు, మళ్ళెవరు నీకు చూపించాల్సిన అవసరమే ఉండదు. పని చేసుకుంటా పోతానే ఉంటావు. మంచి తెలివి ఉంది, చూడనికే హీరో లెక్కుంటావు. నీకేం తక్కువరా? మన ఇంటి పరిస్థితి అర్థం చేసుకొని ఇంటి కోసం ఏదో చెయ్యాలనుకుంటున్నావు. చెప్పకుండానే ఇంత అర్థం చేసుకున్నానువి. గా ఫోటోలు తీసుడు అర్థం కాదారా నీకు? నువ్వు అనుకున్న పని అవ్వాలని గట్టిగా అనుకో, దాన్నే ప్రేమించు, దానిమీదనే కోపం తెచ్చుకో. అది తప్ప ఇంకో ధ్యాసనే పెట్టుకోకు. ఆ పనులు నువ్వు ఏడుకో వెళ్ళిపోతావు బేటా. నీ జాతకం ఒకసారి పంతులకు చూపిద్దాంరా. రే సిద్ధు, ఫోటోలు తీసే పని అంటున్నావు, ఫంక్షన్లని ఆ ఊరు ఈ ఊరు తిరగాల్సి వస్తుంది. ఆడపిల్లలు, ప్రేమ, అది ఇది అని కథలు పడ్డావనుకో, మీ డాడీ నింత చేసినా ఇంట్లో ఉండనిస్తున్నా. నిన్నైతే ఆ గల్లీలో కూడా రానియ్యా బిడ్డా. ఆల్రెడీ ఏదో నడుస్తున్నదిలే, లవ్ గివ్. ఏ ఊక మమ్మీ,
నిజం చెప్పు. ఏం లేదు. లవ్ చేయాలరా కానీ కరెక్ట్ అమ్మాయి తోటి కుదరాలే. నీ లైఫ్ని ముందుకు తీసుకుపోయేది ఆ అమ్మాయి అయి ఉండాలి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఇది ఎగ్జామ్స్ కాదు సిద్ధు, నీ ఫ్యూచర్, నీ లైఫ్. కానీ అసుంట అమ్మాయి ఈ కాలంలో లేదులేరా. నా పిల్లట్లా కాదు, నా కథ వేరు అనుకుంటున్నావు కదరా. పో మమ్మీ. అబ్బో, గర్ల్ ఫ్రెండ్ లేదారా నీకు? లేదు. పో, కాలు ఎదులు కడుకొని రాపో, తిందు గాని. హలో మధు. హాయ్ సిద్ధు, ఏంటి ఫుల్ హ్యాపీగా ఉన్నట్టున్నా? మా ఇంట్లో కెమెరాలు ఏమైనా పెట్టినావా? లేదు. మరి నేను హ్యాపీగా ఉన్నట్టు నీకెట్లా తెలుసు? హలో మధు, ఆ వాయిస్లోనే హ్యాపీనెస్ వినిపించింది. మధు మధు, నా లైఫ్లో ఫస్ట్ స్టెప్ పడింది మధు. నేనేం చేయాలో నాకు క్లారిటీ వచ్చింది. ఇంట్రెస్టింగ్. కెమెరా మధు, ఫోటోగ్రఫీ ఇది నేర్చుకొని ఇందులోనే ఉందామని ఫిక్స్ అయిన మధు. ఈరోజు ఫస్ట్ డే, మంచిగా అనిపించింది. క్రేజీ సిద్ధు, ఆల్ ది బెస్ట్. మరి పార్టీ ఎప్పుడు వస్తున్నావు? కలిస్తే ఇంకో విషయం కూడా చెప్పాలి. ఏంటది? కలు, చెప్తా. సిద్ధు, నాకింక నిద్ర పట్టదు. ఇప్పుడే చెప్పొచ్చు కదా, నా బంగారం కదా. చెప్ కలు, చెప్తా. నా బంగారం కదా, కలిస్తే చెప్తా. సరే, రేపు కలుస్తావా? ఇప్పుడే వచ్చి కలవమంటావా? ఇప్పుడు కలిసినా రేపే చెప్తాను. సిద్ధు, వై ఆర్ యూ లైక్ దిస్? ఐ ఆమ్ లైక్ దిస్ ఓన్లీ. వాట్? ఏంటి? లొకేషన్ టైం వాట్సాప్ చేస్తాను, చూసుకో. సరే అమ్మా, ఓకే కూల్. గుడ్ నైట్. గుడ్ నైట్. బాయ్. బాయ్ సిద్ధు. ఆ ఫోన్ పక్కకు పెట్టి వండుకో. పడుకుంటున్నా, ఫోన్ ఏం చూస్తలేను. బేటా సిద్ధు, రే గాడిది. బాబా, ఏంది మమ్మీ, మంచిగా పిలిస్తే వస్తా కదా. మంచిగానే పిలిచిండ్రా గాడిది అని. చెప్పు ఏంది. ఇంకోసారి పైసలు కావాలంటే ముందు అడుగు, ఏదో ఒకటి చేసి పైసలు ఇస్తా. అంతేగాని ఆ క్యాటరింగ్ అవి ఇవి అని పోకురా. నాలుగు తిట్టినా గాని పైసలు ఇస్తాం కదరా. మేం బతుకుతున్నదే మీ గురించి కదరా. మేం కష్టపడతాం కానీ మీరు కష్టపడితే చూడలేంరా. నాకు చదువుకోవడం చాలా కష్టమైతుంది మమ్మీ, పనిచేయాలా. రే గాడిది ఎక్కడో. ఆ చందన్ ఉన్నాడు కదా, ఆయనని వాళ్ళ భార్యకి పట్టించేసి వస్తా, ఉండు. ఎక్కడున్నావు సిద్ధు? నీ వెనకాలనే ఉన్నా. హే, హాయ్ సిద్ధు. నిన్ను చూడగానే నాకు ఫుల్ ఎనర్జీ వస్తుంది మధు. నాకు కూడా అలానే అనిపిస్తుంది. అండ్ ఆల్సో సిద్ధు, నిన్ను చూడగానే పాజిటివ్ వైబ్స్ వస్తాయి. నిన్నటి నుంచి ఏం చెప్తావు ఏం చెప్తావని చచ్చిపోతున్నా. ఇప్పుడు చెప్పు ఏంటి సిద్ధు. నందుకి పెళ్లి చేస్తున్నారంట, నిజమేనా? అవును. తను నిన్ను పిలవలేదా? పిలిచింది, నేనే రాలేదు. తను లైఫ్లో చాలా చేయాలనుకుంది, బట్ సాడ్లీ ఇంక లైఫ్ మొత్తం హస్బెండ్ చేతిలోనే. కనీసం లవ్ మ్యారేజ్ చేసుకున్నా
హ్యాపీగా ఉండేదేమో, ఆర్ హ్యాపీగా ఉందేమో, వి డోంట్ నో. సిద్ధు, యు నో, నేను మాత్రం 100% లవ్ మ్యారేజ్ చేసుకుంటాను. సరే, అదంతా వదిలే, నువ్వు చెప్పు ఏంటి. నాకు మొన్నటి వరకు ఏ దారి క్లియర్గా లేదు, ఇప్పుడు అన్నీ క్లియర్గా ఎలా పెట్టుకోవాలో తెలిసింది. ఇంకా ముందుకు వెళ్ళే కొద్దీ క్లారిటీతోనుంటా. పాయింట్కి రా. నా లైఫ్లో నువ్వు కూడా నాతో ఉంటే బాగుంటుంది మధు. ఉంటాను, పాయింట్కి రా. ఒక్క నిమిషం మధు, ఒక్క నిమిషం. మధు, ఐ లవ్ యూ. నీ మీద చాలా ఫీలింగ్స్ ఉన్నాయి నాకు. మా అమ్మ చెప్పిన అమ్మాయివి నువ్వే మధు. ఓకే, ఆల్ ది బెస్ట్. ఐ లవ్ యూ మధు. ఐ లవ్ యూ టూ. జస్ట్ ఒక్క సెకండ్లో బస్సు మిస్ అయిందిరా. ఛా, ఇంటర్వ్యూ కూడా పోయినట్టేరా.
ఈరోజు మధుని కూడా ఇలాగే దూరం చేసుకున్నాను. కనీసం నా ఫీలింగ్స్ని కూడా ఎక్స్ప్రెస్ చేయలేకపోయాను. ఒక్క సెకండ్ విలువేంటో నాకు బాగా అర్థమైంది. ఇంకా నా టైంని వేస్ట్ చేయను. Written and directed by Dheeraj Saurya. DOP Ranadir. Second DOP Yashwant Ravella. Music director Suman Vankara. S. Suhas. Art director Kommagiri Prasanna. Editor Madhu Kallepalli. Executive producer Satvik G. Roy. Abhilash Rao Desineni. Co-director Neeraj Bandari. Casting director Naveen Nischal Munipalli. Associate director Manne Vishnuvardhan. Stills Manoj Shetty. Executive manager Venkatesh Reddy. Production manager Aula Vijay. నవీన్ దర్గా. కాస్ట్యూమ్స్ ఉమా మహేశ్వరరావు. పబ్లిసిటీ డిజైనర్ నిఖిల్ చోటు. రిషి. డిఐ కుంభ శివకుమార్. ప్రమోషన్స్ భార్గవ్. శ్రీఅంజలి కంచర్ల. ఉమా మహేశ్వరరావు. సౌండ్ ఇంజనీర్స్ గురు హరీష్. భాస్కర్ కనుకుంట్ల. అమ్మా సునందిని మూడుదుడ్ల. నాన్న శివాజీ. చెల్లి అల్లరి ఆరతి. హీరో ధీరజ్ సౌర్య. ఫ్రెండ్ వి గంగాధర్ గంగుబాయ్. యో దిలీప్ శంకర్. భార్గవ్. బెస్టీ వైష్ణవి సోని. హీరోయిన్ ఈషా యాదవ్. కో ప్రొడ్యూసర్ దొరసాయి తేజ. ప్రొడ్యూసర్ ఎస్ డి.